అనుదినము మా భారము భరించేదేవా, అనిసము నీ మేళ్ళతో నింపుచున్నావు, అనిసము నీ మేళ్ళతో నింపుచున్నావు. అనుదినము మా భారము భరించేదేవా, అనిసము నీ మేళ్ళతో నింపుచున్నావు, అనిసము నీ మేళ్ళతో నింపుచున్నావు. సన్నుతించు మనిసము నా ప్రాణమ యేసుని, సన్నుతించు మనిసము నా ప్రాణమ యేసుని. పరిశుద్ధ నామమును పొగడుమెప్పుడు, పరిశుద్ధ నామమును పొగడుమెప్పుడు. ఒంటే బరువు దీవెనలు వీపున మోపే, ఒంటే బరువు దీవెనలు వీపున మోపే. అనుదినము మా భారము భరించేదేవా, అనిసము నీ మేళ్ళతో నింపుచున్నావు, అనిసము నీ మేళ్ళతో నింపుచున్నావు. నా శరీరమునకు బాధపడుచుండగా వేదనతో వేడగించి నా కృపనికి ఎల్లప్పుడూ చాలు. నా శరీరమునముళ్ళు బాధపరచుచుండగా, నా శరీరమునముళ్ళు బాధపరచుచుండగా, వేదనతో వేడగా ధైర్యమిచ్చితివి, వేదనతో వేడగా ధైర్యమిచ్చితివి. నా కృపనికెల్లప్పుడు చాలునంటివి, నా కృపనికెల్లప్పుడు చాలునంటివి. అనుదినము మా భారము భరించేదేవా, అనిసము నీ మేళ్ళతో నింపుచున్నావు, అనిసము నీ మేళ్ళతో నింపుచున్నావు. అన్నిటిలోనెప్పుడు సకల సంపదలతోను, అన్నిటిలోనెప్పుడు సకల సంపదలతో సమృద్ధితో మమ్ములను సాకుచుంటివి, సమృద్ధితో మమ్ములను సాకుచుంటివి. కృపాక్షేమములను మాపై కుమ్మరించితివి, కృపాక్షేమములను మాపై కుమ్మరించితివి. అనుదినము మా భారము భరించేదేవా, అనిసము నీ మేళ్ళతో నింపుచున్నావు, అనిసము నీ మేళ్ళతో నింపుచున్నావు. నామంలో మీకు అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధంగా మరొక మాసంలో మిమ్మల్ని కలుసుకోవడం నాకు సంతోషంగా ఉంది. ఆ యొక్క దేవాది దేవుడు సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు, ఆయనే సృష్టికర్త, ఆయనే మనల్ని అందరినీ చేశారు, సృష్టిని అందరినీ సృష్టించారు. అలాగే సృష్టించి మరి ప్రారంభంలో కూడా
అంతటిని సృష్టిని అంతటిని చేసి ఆ తర్వాత మరి ఇక నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని మరి దేవుడు యొక్క దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున దేవుని వాక్యంలో ఏమని సెలవిస్తా ఉందంటే మనుష్యుని ఎలా చేశాడు అంటే ఆయన పోలికలో ఆయన స్వరూపం చొప్పున ఆయన నిర్మించుకున్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన ఏమని చెప్పారంటే ఆది కాండం 1:28-29 దేవుడు తన స్వరూపమందు నరిని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వాని సృజించెను, దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు యేసుక్రీస్తు ప్రభువే సృష్టికర్త, ఆయన సృష్టించారు, సృష్టించి ఆయన స్వరూపంలో నరిని చేశారు. ఆ తర్వాత ఆయన ఒంటరిగా ఆదామని ఆయన ఒక్కరే ఉండడం ఇష్టం లేక దేవునికి ఆ బొమ్మని కూడా చేసి వారిద్దరినీ కూడా ఏదేని వనములో పెట్టి చక్కగా మీరు ఇదిగో ఈ తోటలో అయితే తోట మధ్య ఉన్న చెట్లు ఫలములు మాత్రం తినబాకండి, ఇవన్నీ కూడా నీవు వాటి తినదినమని నిశ్చయంగా చచ్చిపోతావు కాబట్టి జాగ్రత్తగా ఉండు, ఇవన్నీ తిను, చక్కగా ఉండండి, హ్యాపీగా ఉండండి అని చెప్పేసి దేవుడు తన సృష్టిని అంతటినీ కూడా ఏదేని వనములో పెట్టి అక్కడ ప్రతి చల్లపూట వచ్చి వారిని పలకరిస్తూ పరామర్శిస్తూ సహవాసం చేస్తూ ఆ విధంగా మరి ఇక ఆయన సృష్టించినటువంటి ఆ యొక్క ఆదాము హవ్వలతోనే సంతోషంగా గడుపుతూ ఆ ఏదేనులో వారు కూడా ఎంతో సంతోషంగా గడుపుతూ ఉన్నారు. అలా జరుగుతూ ఉన్నప్పుడు ఒక దినాన మరి ఇక వచ్చి ఆయన ఏమని చెప్పారంటే ఇది కొంచెం అన్నీ తినండి, చూడండి 3వ అధ్యాయము ఆది కాండము 3వ అధ్యాయము 3వ వచనం అయితే తోట మధ్యన ఉన్న చెట్టు ఫలములను గుర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పాను. అయితే ఇవన్నీ కూడా తినండి కానీ ఇదిగో ఆ తోట మధ్య ఉన్నటువంటి ఆ యొక్క మంచి చెడ్డల తెలివినిచ్చే ఆ చెట్టు వృక్షాలను మాత్రం తినకండి, మిగిలినవన్నీ కూడా తినండి అని చెప్పేసి దేవుడు చెప్పి అవి తిన్నది నాన్న చస్తారు అది చాలా స్పష్టంగా చెప్పాడు. చూడు అవి ముట్టకూడదని చెప్పాను, మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పాను. అలాగే ఒక ఆజ్ఞ మరి చెప్పి చక్కగా మరి దేవుడు వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరు కూడా ఉంటున్నారు హ్యాపీగా, మరి అన్ని కూడా అనుభవిస్తున్నారు, చక్క చెట్ల ఫలాలను తింటున్నారు, మంచి చెడ్డ తెలియదు, చక్కని జీవితాలను వారు జీవిస్తూ ఉన్నారు. అయితే అలాగే ఉన్నప్పుడు వారి మధ్యకి ఒక మరి అంతే సర్పము యుక్తి గలదే అని దేవుని వాక్యంలో ఏమనుందంటే భూజంతువులన్నింటిలో సర్పము యుక్తి గలదే. చూడండి 3వ అధ్యాయం 1వ వచనం దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదే ఉండెను, అది ఆ స్త్రీతో ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పేనా అని అడిగాను. అయితే సర్పము ఎందుకు చేయాలి అని చెప్పి మీరు అనుకోవచ్చు. సృష్టి యొక్క సంపూర్ణత జంతువులన్నిటి తయారు చేశాడు. ఇప్పుడు చూడండి మనకి కిచెన్లో కత్తిపీట ఉండాలి, కూరగాయలు ఉండాలి కదా, మరి అలాగని కరెంటు మనకి మిషన్ ఉండాలి, వాషింగ్ మిషన్ ఉండాలి, మిక్సీ ఉండాలి, అదే సమయంలో మనకి అన్నీ ఉండాలి. మా వాషింగ్ మిషన్ మరి ఇక మిక్సీ ఉందని చెప్పి దానిలో ఆన్ చేసి ఏలు పెట్టం కదా, మిక్సీ జార్లో మాత్రమే చట్నీ వేసుకుంటాం లేకపోతే మనం కావాల్సినవి తయారు చేసుకుంటాం. అలాగే చాకుతోని మరి కత్తిపీటతోని కూరగాయలు కోసుకోవాలి కానీ చేయి కోసుకోం కదా, చేయి కోసుకున్న దాన్ని కానీ చాకు లేకపోతే మరి కూరగాయలు ఎలా కోసుకుంటాం. సంపూర్ణత కిచెన్లో అన్నీ కావాలి, అన్నీ ఉన్నాయి, చాకే లేదు కత్తిపీట లేదంటే మనకి ఎంత ఇబ్బంది పడతాం కదా, దేంతో కోసుకుంటాం. అలాగే సంపూర్ణత గురించి అన్నీ చేయవలసి వచ్చింది, చేశారు. మరి చేసినప్పుడు ఈ యొక్క సర్పములన్నింటిలో యుక్తి గలదనమాట, అన్నింటిలో యుక్తిగల జంతువు అని చెప్పేసి ఆది కాండము 3వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. వచ్చి అక్క చెప్పినప్పుడు మరి దేవుడు ముందు చెప్పాడు కదా, ఏమంటున్నాడు చూడండి, తినకూడదా, తిన్నదన్న తింటే మీరు ఇలా ఉంటారా, ఏమని చెప్పాడు, ఈ తోట చెట్లలో దేని ఫలములను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యన ఉన్న చెట్టు ఫలములను గుర్చి దేవుడు మాకు మీరు చావకుండా ఉండేటందుకు ఇది తినకండి అని చెప్పారు అన్నప్పుడు వాడు ఏమంటున్నాడు చూడండి 4వ వచనం అందుకు సర్పము మీరు చావనే చావరు, ఏలేనిగా మీరు వాటిని తినదినమున మీరు కన్నులు తెరవబడినయు, మీరు మంచి చెడ్డలకు ఎదిగిన వారై దేవతల వలే ఉందిరనియు, దేవతల వలే ఉంటారని చెప్పాడు. అంటే అక్కడ అప్పుడైనా అవ్వమ్మగారు ఆలోచించుకోవాలి కదా, దేవుడు నా దేవుడు తినొద్దన్నాడే, అయ్యో ప్రతిరోజు వచ్చి సృష్టికర్త మమ్మల్ని ఎంత ప్రేమతో చేశారే, మాతో మాట్లాడుతూ వెళ్తున్నారే, ఎంతో సంతోషిస్తున్నామే, ఇదేంటి వచ్చేలా చెప్తుంది, దేవుడు తినొద్దన్నప్పుడు తినమని చెప్తుంది అని చెప్పి కొంచెమైనా ఆలోచించాలి కదా, ఆలోచించలా తను తిని మళ్ళీ ఆదాం గారికి కూడా చెప్పారుగా యథావిధిగా మరి దేవుడు వచ్చారు చాలా పూట,
ఆదామా ఎక్కడున్నావంటే మరి మనకు తెలిసిన విషయాలు అవన్నీ కూడాను. అదిగో నేను దాక్కున్నాను, చెట్ల చాట దాక్కున్నానంటే ఎందుకు చెట్ల దాక్కున్నావంటే నేను మరి వస్త్రం లేని వాడిగా ఉన్నాను, మరి నేను నాకు సిగ్గు కలుగుతుందంటే అయ్యో ఇవన్నీ చెప్పింది ఎవరు మీకు అని చెప్పి అప్పుడు దేవుడు బాధపడుతున్నప్పుడు, అప్పుడు ఇదిగో నువ్వు చే నువ్వు నాకు ఇచ్చిన తోడు ఈ అమ్మగారే చేసింది పండు తిన్నానని చెప్పటం అట్లా ఆ విధముగా, అంటే దేవుడు చెప్పింది చేయకుండా దేవుడు చెప్పనిది ముందే ఆయన హెచ్చరించి వెళ్ళారు. ఎప్పుడు కూడా దేవుడు మనల్ని ముందు హెచ్చరిస్తాడు, హెచ్చరించకుండా ఏ పని కూడా చేయరు. ఆయన హెచ్చరించారు, చెప్పారు చక్క జాగ్రత్తగా ఉండండి అని, కానీ వీళ్ళు మాత్రం వాళ్ళు ఏ మాట వినకోకుండా వచ్చేసి దేవుడు చెప్పిన మాట వినకుండా ఆ సాతాను చెప్పిన మాట సర్పం చెప్పిన మాట విని అది తిన్నది నాన్న నిజంగానే చనిపోయి, అంటే చచ్చి అంటే ఏంటంటే ఇన్ని మంచి చెట్లు తెలిసినాయి అంటే ఆజ్ఞను అతిక్రమించారు, దేవుని మాటను అతిక్రమించారు, దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే ఆ విధంగా. మరి ఆజ్ఞ అతిక్రమమే పాపం, మరి ఏదో తప్పు చేశారు పాపం చేశారని కాదు, దేవుని మాట అతిక్రమించడమే ఆజ్ఞ అతిక్రమమే పాపము. చూడండి దేవుని వాక్యంలో ఏముందంటే 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయంలో చూసినట్టే మనం చాలా స్పష్టంగా రాయబడింది. 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో పాపం చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం అంటే ఏదో ఒక ఆజ్ఞ అతిక్రమం, ఏదో ఆజ్ఞ ఇచ్చలేరు దేవుడు దాన్ని అతిక్రమించారు అదే పాపం. అలాగ పాపము సంప్రాప్తమైంది మనిషిలో, ఆదాము హవ్వలో సంప్రాప్తమైంది, ఆదాము హవ్వల బిడ్డల బిడ్డలమే మనము. మరి ఆదిరం నుండి ఈ దినం వరకు ఆ పాపం అలా మన ఎలాగ పాము యొక్క పిల్లలో మనకు విషం ఉన్నట్టే, తేలు కొండిలో మరి విషం ఉన్నట్టే మరి యొక్క ఆదాము హవ్వల బిడ్డల బిడ్డలమైన మనలో కూడా ఆ శాపము ఆ పాపము సంప్రాప్తమైంది. అలాగ మనం పాపులముగా అయిపోయాము, అలాగ ఆజ్ఞాతిక్రమ పాపంతో మరి పాపం నిండిపోయి ఉన్నాము. కనుక ఇప్పుడు ఏంటి చేయడం? ఇప్పుడు దేవుని వాకి ఏమని సెలవిస్తామంటే నీతిమంతులు లేడు ఒక్కడనూ లేడు. ఎందుకంటే రోమాపత్రిక 3వ అధ్యాయం చూడండి ఒకసారి చూసినట్టే, రోమాపత్రిక 3వ అధ్యాయము చాలా వివరంగా ఇక్కడ స్పష్టంగా దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే నీతిమంతులు లేడు ఒక్కడనూ లేడు. ఎందుకంటే పాపం చేశారు ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ఆ యొక్క మరి సంప్రాప్తమైందని చెప్పి ఒకరి నుండి ఒకరికి అట్లాగా మరి ఇక పాముకు పిల్ల పుట్టిందనుకో విషమే ఉంటుంది, దానికి తేలుకు పిల్ల పుట్టిందనుకో విషమే ఉంటుంది, ఎందుకంటే దానిలో విషం ఉంటుంది కాబట్టి దాని పిల్లలకు కూడా విషయం వస్తుంది ఆటోమేటిక్గా. అలాగే మరి ఇక ఆదాము హవ్వల సంతానమైన మనలో కూడా ఆ పాపము సంప్రాప్తమైంది, అందుకే నీతిమంతులు లేడు ఒక్కడు కూడా మనుషుల. అప్పుడు ఏం చేశారంటే మరి ఏంటంటే ఈ పాపం అంతా కూడా నిండిపోయి మనుషులకు శిక్ష అనుభవించవలసి వచ్చింది, మనుషులందరికీ శిక్షకు పాత్రులైపోయారు. రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్టే చూడండి, 5:12లో మనం చూసాం, ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించినను అలాగనే మనుషులందరూ పాపము చేసిన మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఈ పాపము వలన వచ్చు జీతము మరణము. దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే పాపం వలన వచ్చే జీతం మరణం. మరణం అంటే ఈ మొదటి మరణం అందరికీ ఉంటుంది, నువ్వు రాజువైనా పేదవైనా, నువ్వు కారం మెతుకులు తిన్నా పలావన్నం తిన్నా బంగారు ప్లేట్లో తిన్నా మట్టి దాంట్లో తిన్నా నువ్వు ఎంత పెద్దవాడమైనా చిన్నవాడమైనా రంగు రుచి భేదం లేదు, అందరూ ఒక మానవుని ఆయుష్ 70 సంవత్సరంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అధిక బలం ఉంటే 8 సంవత్సరాలు, పోనీ 100 సంవత్సరాలు 150 సంవత్సరాలు అప్పుడే చనిపోవాల్సిందే, తర్వాత నిరంతరం ఇక్కడ బ్రతికుంటాక లేదు. అది మొదటి మరణం. అయితే రెండవ మరణము చూడండి, ప్రకటన గ్రంథంలో ఎంత స్పష్టంగా రాయబడిందంటే ప్రకటన గ్రంథము 21:8 పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను మాంత్రికులను మాంత్రికులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అవధికులు అందరూ అగ్నిగంధకములో మండుగుండములో పాలు పొందురు. ఈ రెండవ మరణం, ఇది రెండవ మరణం. మొదటి మరణం అందరికీ సంప్రాప్తం అవుతుంది, ఆ తర్వాత రెండవ మరణం ఇదంతా ఈ లిస్ట్ అనమాట ఇవ్వబడి. అంటే ఎవరి పేరైతే జీవగ్రంథంలో ఉండదో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరించరో
వాళ్ళు రెండవ మరణకు పాత్రులని దేవుని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంది. అయితే ఇలాగ మనుషులందరికీ మరణము సంప్రాప్తము, రెండోదంటే నరకము, అగ్ని ఆరతు పురుగుచారిన పరిస్థితి చూడండి. యెషయాగ్రంథము 66:24 కూడా చూసినట్టయితే, యెషయాగ్రంథము 64:24 అగ్ని ఆరదు పురుగు చావుదని అంత స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు దేవుని వాక్యంలో. చూడండి 66 యెషయాగ్రంథము చివరి అధ్యాయంలో చూసినట్టయితే, చివరి వచనం చూసినట్టే, వారి అగ్ని ఆరదు పురుగు చావదు, వారు పోయిన ఆమె తిరుగుబాటు చేసిన వారి కళేబరములను తేరిచూచిదురు, వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరదు, చచ్చిపోరు కానీ బాధపడుతూనే అగ్ని ఆరదు. అటువంటి భయంకరమైనటువంటి అది రెండవ మరణము. మొదటి మరణం అందరికీ సంప్రాప్తి ఉందని మాట్లాడుకుంటూ వస్తున్నాము. ఆ తర్వాత రెండవ మరణము, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించరో, ఎవరైతే యేసు రక్తంలో కడుక్కోరో, ఎవరైతే ఇందాక మనం ఒక లిస్ట్ చూసాం వారందరూ కూడా రెండవ మరణము, అగ్ని ఆరని పురుగు చావినటువంటి భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఏంటి ఇప్పుడు? అయితే ఆయన సృష్టి అలాగే మరి నాశనం అయిపోవాల్సిందినా? ఆయన సృష్టి అలాగా మరి నరకానికి వెళ్ళిపోవాల్సిందినా? యేసుక్రీస్తు ప్రభువారు ఏంటంటే ఆయన నీతిమంతుడు. ఆయన నేను అంటాడు ఒక చోట, నేను ధర్మశాస్త్రమును నెరవేర్చటకే వచ్చాను కానీ కొట్టివేటుకు రాలేదు అంటాడు. కనుక ఏం చేయవలసి వచ్చిందంటే దేవుని వాక్యంలో పై పరిస్థితిని అంతటినీ చూసుకుని తన సృష్టి అంత ప్రేమతో చేసుకున్నటువంటి ఆ సృష్టి నశించి నరకానికి వెళ్ళిపోవటం ఇష్టం లేక మరి పాపంలో ఉన్నారు, ఈ పాపంతో మరి నరకానికే వెళ్ళిపోతారు, పరలోక రాజ్యానికి ఆ గొప్ప దేవుని దగ్గరికి మళ్ళీ సృష్టించినటువంటి ఆ మహిమగల దేవుని దగ్గరికి వెళ్ళడానికి వీళ్ళకి పాపం అడ్డుగా వచ్చింది, మరి ఏమిటి అని చెప్పి ఆలోచించినప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు కుమారుణ్ణి లోకానికి పంపించారు. ఆయన ఇష్టపూర్వకంగా ఎవరున్నారు, ఎవరు వెళ్తారు మరి అని అన్నప్పుడు, నా ప్రజలంతా నా బిడ్డలు ఇలాగ నశించిపోతుంది నా సృష్టి అన్నప్పుడు, నేనున్నా నన్ను పంపని కుమారుడు ఇష్టపూర్వకంగా వచ్చారు, ప్రియమైన కుమారుడిని, ఏకైక కుమారుడిని తండ్రి మన కోసం ఈ లోకానికి పంపించారు. అదే క్రిస్మస్, అదే అన్నమాట. ఈ లోకానికి ఆయన రావటమే, మొదటిసారిగా ఆయన మొదటిసారిగా వచ్చారనమాట. వచ్చి మనకి ఏం చేయాలని చేశారంటే, ఆయన ఈ లోకములో ఆయన వచ్చిందే మన కోసం పాప విముక్తి చేయడానికి, మనకు మారుగా ఆయన చనిపోవడానికి, మనకు మారుగా ఆయన పెనాల్టీ చెల్లించడానికి, మనం చేసిన పొరపాటు ఆదాము హవల్లో దేవునికి వెళ్ళినటువంటి ఆ ఎడబాటు, వాళ్ళు దేవునితో ఎడబాటు అయిపోయారు కదా, ఇక ఆ రోజున దేవుని మొహం చూడటానికి వీలేదు కదా, దేవుడు శపించారు కదా, శాపం పెట్టారు, ఇదిగో మీరు చెమట వచ్చి బతకండి, మీరు ఉండండి ఇలాగే ఉండండి, కానీ అదిగో అక్కడికి వెళ్ళొద్దని చెప్పి వాటికి కూడా మరి కట్లు వేయటం మనం దేవుని వాక్యం ఎంత చదువుకుండా అది కారణం అంతా చాలా స్పష్టంగా వివరంగా దేవుడు రాయించి ఉంచారు. అలాంటప్పుడు మరి వచ్చి ఇప్పుడు ఈ శాపం తీసివేయడం ఎలాగా, మళ్ళీ నా బిడ్డలను నేను కలుసుకోవడం ఎలాగా, ఎలాగా సమాధాన పడాలి అని చెప్పి ఆయన ఆలోచించి ఆయనే తగ్గించుకుని ఈ లోకానికి వచ్చారు. ఈ లోకానికి వచ్చి అప్పుడు ఆయన ఆలోచించారు, ఒక్కళ్ళు కూడా లేక ఇప్పుడు ఎటువంటి పరిస్థితిలో ఉన్నామంటే చూడండి, మొదటి తిమోతికి రాసిన పత్రిక 1 తిమోతి 1:15 చూసినట్టే దేవుని వాక్యంలో ఏమనుందంటే, పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది, అంటే ఆయన రక్షించుటకు సమర్థుడు. తిమోతి సమర్థ పత్రిక 15వ వచనంలో చూసినట్టే దేవుని వాక్యం ఎంత స్పష్టంగా సెలవిస్తూ ఉందంటే, ఆయన పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యం. పాపులను రక్షించడానికి ఈ లోకానికి ఆయన వచ్చారు, మరికి వేరే ఉద్దేశంతో కాదు. కనుక ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది, అలాగ వచ్చి మన కోసం ప్రాణం పెట్టడానికి వచ్చారు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా నేను దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇంకా మరి ఇక్కడ చూసినట్టే Roma 5:10 కూడా చూసినట్టు, మనం శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచడానికి దూరస్థలం అయిపోయాం కదా, ఆదాము హవ్వల ద్వారా దేవునితో ఆ సంబంధం పోగొట్టుకున్నాం కదా. ఎప్పుడు కూడా మనకి మన ఆత్మ మళ్ళీ, ఎందుకంటే మన ఆత్మ ఆయన పెట్టిన దీపము, ఆయన ఆ రోజున మట్టితో చేసుకుని ఆయన ఆత్మను పెట్టి మరి మనల్ని చేసుకున్నారు కనుక ఇప్పుడు మనం దూరం అయిపోయాం కనుక మళ్ళీ ఆయనలో లీనమైతేనే ఆయనకి తృప్తి, మనకి కూడా తృప్తి. చూడండి, మనం ఎన్ని కలిగి ఉన్నా కూడా ఆ దేవునితో సంబంధం లేకపోతే ఏదో లోటు, ఏదో మనశ్శాంతి లేనితనం, ఏదో నెమ్మది లేనితనం,
ఏదున్నా ఏది లేకపోయినా దేవునితో సంబంధం కలిగి ఉన్నావు అనుకో, చెప్పన్న అసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం, ఒకలాంటి నెమ్మది, దేవునితో పీస్ ఆఫ్ మైండ్. ఓ గొప్ప, దేవునితో సంబంధం ఐక్యమైపోతుంది ఆయన ఆత్మ మన ఆత్మ, అప్పుడు నెమ్మది కలుగుద్ది అన్నమాట మనకి. కనుక ఈ పోయిన దాన్ని ఎలాగ మనం ఏంటంటే, మనం శత్రువులమై ఉన్నాము, పాపులమై ఉన్నాము, ఆయన చెప్పిన మాట వినలేదు, ఆయనకు దూరస్థులమై ఉన్నాము, ఇప్పుడు మనం మరి నరకమునకు పాత్రలము, శాపమునకు పాత్రలము, నరకానికి వెళ్ళవలసిన వరంగా ఉన్నాము. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలని ప్రభు ఆలోచించి చూడండి, మరి రోమపత్రిక 4:25 కూడా చూసినట్లయితే, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతివంతులముగా తీర్చబడిన నిమిత్తమే. ఇక ఆలోచించారు ఏం చేయడం అని, అయితే నేనే నా ఇష్టపూర్వకంగా మరణం పొంది వీళ్ళ యొక్క పాపమునంతటినీ మోసుకొని వెళ్ళాలి అని నిర్ణయించుకున్నారు. ప్రిమిటెంట్ వాళ్ళారా 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఆ విధంగా ఒక వడ్రంగి కుటుంబంలో సామాన్యుడిగా జీవించి, మరియ గర్భాన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించి 33 సంవత్సరాలు జీవించి ఎన్నో మరి ప్రజలలో తిరిగి సంపూర్ణ దేవుడుగా సంపూర్ణ మానవుడిగా అన్ని విషయాలు చెబుతూ, పరలోక రాజ్యం ఉంది, క్షమాపణ పొందుకోవాలి, మీరు సన్నిహితులుగా ఉండాలి దేవునికి, పాపాలు ఒప్పుకోవాలి, ఇవన్నీ చెబుతూ మమేకమవుతూ ప్రజలతో మరి తిరుగుతూ ఉంటూ, కొండెక్కి ప్రసంగాలు చేస్తూ, అనేక అద్భుత కార్యాలు చేస్తూ, అనేక ఆశ్చర్య కార్యాలు చేస్తూ, అనేకులను స్వస్థపరుస్తూ, బాగు చేస్తూ, బాధపడుతున్న వారి దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తూ, రకరకాలుగా ఆయన దేవుడిగా మరి ప్రత్యక్షపరచుకుంటూ వాళ్ళలో తిరిగి ఆయనకి తెలుసు నేను చనిపోటాకే వచ్చానని, పాప విముక్తి చేయడానికి, ప్రజల పాపాన్ని మోసుకొని సిలువలో మరణించడానికే నిన్ను పంపిస్తున్నాను అని తండ్రి చెప్పారు. ఆయనకు కూడా తెలుసు ఆ విషయాలను, కూడా చాలాసార్లు శిష్యులతోనూ ప్రజలతో చెప్తూనే ఉన్నారు ఆయన ప్రసంగాలలో. ఆయనను అని ఆ విధంగా మరి, ఎందుకంటే ఒక నీతిమంతుడు, ఒక అవినీతిపరుడు, ఒక అజ్ఞాని, ఒక తెలియక చేసినటువంటి ఒక ఆదాము పాపాన్ని పోగొట్టుకోవడానికి, అపరాధము తీసివేయడానికి ఒక నీతిమంతుడు బలి అవ్వాల్సి వచ్చింది. అందుకే ఇష్టపూర్వకంగా యేసుక్రీస్తు ప్రభువారే మరి ఆ యొక్క శిలువ మీద మరణించినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, ఇక్కడ చూస్తే ఏంటంటే, తీర్పు రోమపత్రిక 4:25 కూడా మనం చూసినట్టే, ఒకని అపరాధము వలన అంటున్నాడు. ఇంకో చోట ఏమంటున్నాడంటే, రోమపత్రిక 6:10 కూడా చూసుకున్నట్టయితే, ఏలైనగా ఆయన చనిపోవుట చూడగా పాపం విషయమై ఒక్క మారే పాపం విషయమై చనిపోయారు. నిజంగా చెప్తే మరి ఆయన ఏమైనా పాపం చేశారా? ఆయన అంటారు, నాలో పాపం ఉందని ఎవరైనా రుజువు చేయగలరా అంటారు. ఆయన జన్మే పరిశుద్ధము, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా. చూడండి, దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తూ ఉందంటే, ఆయన ఎంత పరిశుద్ధుడిగా జీవించారో మనకు తెలుసు. ఆయన దేవుని వాక్యం ఒక్కసారి చదువుకుందాం. మత్తయి సువార్త 1:18 చూసినట్టే చూడండి, మత్తయి సువార్త 1:18 చూస్తే ఆయన జన్మ ఎంత పవిత్రమైందో, ఎంత పరిశుద్ధమైనదో ఒక్కసారి. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. సహజంగా మనమైనా మన పిల్లలైనా తల్లిదండ్రుల సంపర్కం వల్ల పుడతారు, కానీ అలా కాకుండా యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మ వలన, ఆయన పుట్టకే పరిశుద్ధత, పరిశుద్ధాత్మ ద్వారా పుట్టారు, మనలాగా పుట్టలేదు. ఆయన ప్రత్యేకమైన జన్మ కనుక ఇక్కడ మరి పాపము నుండి విడిపించడానికి పరిశుద్ధులు మాత్రమే అంగీకరించబడతారన్నమాట. చూడండి, లేవ్యకాండంలో చూసినట్టే, లేవ్యకాండం 22:2 కూడా చూస్తే చాలా వివరంగా దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, పరిశుద్ధం అనేది మాత్రమే అంగీకరించబడుతుంది. 22:2 చూసినట్టే, ఇశ్రాయేలు నాకు ప్రతిష్ఠించు వాటి వలన అహరోనును అతని కుమారులను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకుండునట్లు వారు ఆ పరిశుద్ధమైన వాటిని ప్రతిష్ఠితములుగా ఎంచవలనని. పరిశుద్ధమైన ప్రతిష్ఠితమైన లేవీయులు, దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగము, దైవ సేవకులుగా ఉన్నవాళ్ళు ప్రతిష్ఠితమైనవి, పరిశుద్ధమైనవే అంగీకరి అక్కడ తీసుకురావాలి అని చెప్పేసి చాలా స్పష్టంగా. అంటే ఏంటి, దేవునికి ఇచ్చేది
పరిశుద్ధమైనది పవిత్రమైనది అయితేనే అంగీకరిస్తారు. ఇక్కడ ఇక పాప పరిహారార్థ బలిగా, పాప పరిహారార్థ బలిగా యేసుక్రీస్తు ప్రభు మరి వస్తూ ఉన్నారు. ఆదాము అవ్వలు చేసిన పాపము మరి ప్రజలందరి మీద నిలిచి ఉంది కనుక వీరు ఇలాగ నరకానికి వెడతారు కనుక ఈ నరకము నుంచి విడిపించడం ఎలాగని యెహోవా దేవుడు ఆలోచించి కుమారుణ్ణి పంపినప్పుడు కుమారుడు పాప పరిహారార్థ బలిగా శిలో మీద అర్పణము చేయవలసి వచ్చింది. శిలో మీద తన ప్రాణాన్ని పెట్టారు. ఆయన నిజంగా చెప్పాలంటే ఆయన పాపం చేసి కాదు, ఆయన తప్పు చేసి కాదు. దేవుని వాక్యంలో మనం ఏమనుకుంటామంటే చాలాసార్లు అమ్మో యేసుని ఎంత హింసిస్తున్నారో, ఎంత బాధ పెడుతున్నారో, ఆ రోమా సైనికులు ఎంత కఠినమైన వారు, ఎంత క్రూరమైన వారు అని చెప్పి మనం అనుకుంటాం. కానీ అది మన పాపముల యొక్క శిక్ష, అది మన పాపముల యొక్క బలము. మానవాళి పాపములన్నిటిని కూడా మోసుకొని వెళ్తే అంత బరువు అయిపోయింది అన్నమాట ఆయనకి. అంత బరువు, అంత పాపం యొక్క బరువు కనుక మరి వాళ్ళు అంతగా మరి శిక్షించవలసి వచ్చింది. ఆ శిక్ష నిజముగా ఆయనది కాదు, మన కోసం ఆయన మరి వేపు మీద వేసుకున్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియమంటే వాళ్ళ సిలువ మరణానికి అప్పగించుకున్నారు. సిలువ మరణము అంటే రోమా మరి పట్టణంలో రోమా సైనికులకి మధ్య ఏంటంటే అది చాలా క్రూరమైన మరణము, అతి నీచమైన అతి భయంకరమైనటువంటి మరణము. ఎంతో దొంగలకి, ఎంతో భయంకరమైన వారికి, ఎంతో తప్పు చేసిన వారికి మరి మరి హైయెస్ట్ శిక్ష అన్నమాట క్రూరమైన మరణము, సిలువ మరణం. గమనించండి ప్రియమంటే వాళ్ళ రెండు చేతులు ఇలా పెట్టి మరి రెండు చేతుల్లోనూ మేకులు కొడుతున్నారంటే ఓ చిన్న మనకి పిన్ను గుచ్చుకుంటేనే ఎంతో బాధపడతామే, ఇలా పెట్టేసి మరి చెక్కగా పెట్టేసి మేకులు కొట్టేస్తున్నారు అంటే అసలు ఎంత బాధ అనుభవించి ఉంటారు. కాలు మీద కాలు పెట్టి రెండు కాళ్ళకి మరి శీలల్లాగా, మామూలు చిన్న మేకులు కాదు. చూస్తూ ఉంటాం మనం చాలా చోట్ల పిక్చర్స్లో సినిమాలో చూస్తూ ఉంటాం, కొన్ని చూపిస్తూ ఉంటారు యూట్యూబ్లో. ఎంత భయంకరంగా ఒక ఒక పెద్ద సుత్తిలాగా ఉంటాయి అన్నమాట అవి, అసలు పెద్ద మేకులు. అవి పెట్టేసి మరి తల మీద యొక్క ముండ్ల కిరీటం దింపేస్తే అలాగ మరి రక్తము కాదు, ఎందుకంటే అది మన పాపము యొక్క పరిహారము. ప్రిమిటెంట్ వాళ్ళారా, మనం తలతో యోచన చేసే మన పాపాలు, మన దోషాలు, వాటికి శిక్ష అన్నమాట. అది మనం పొందాలి, అక్కడ అవి మనం పొందాలి. కానీ మన పక్షముగా, మనకు మారుగా ఆ యేసు ప్రభువారు, యేసు క్రీస్తు ఆ యొక్క కిరీటం, ఆ కిరీటం అంటే ముళ్ళ, ముళ్ళు కూడా చూసారా, మామూలు ముళ్ళు కాదయ్యా, చాలా ఆ ముళ్ళే ఒక మేకుల్లాగా ఉంటాయి అన్నమాట. అవి దింపేస్తే అలాగ రక్తం కారుతూ ఉంటుంది, మనం పిక్చర్స్లో చూస్తూ ఉంటాం. అవి పిక్చర్స్లోనే ఎలా ఉంటాయి అసలు, మరి నిజంగా సహజంగా న్యాచురల్గా అసలు ఎంత ఘోరంగా ఉండి ఉంటాయో కదా. మనం ఒకసారి మనం తలతో చేసిన యోచన, మనం ఇక్కడే ఉంటాము కానీ మన యొక్క అన్నిటికంటే ఎక్కువ ప్రయాణం చేసే తలంపులు అంట, మన తలంపులు అతి వేగంగా వెళ్ళిపోతాయి విమానం కంటే కూడా. అంత వేగంగా వెళ్ళే తలంపులు, ఎన్ని చెడ్డ తలంపులు, ఎన్ని మంచి తలంపులు, అవి మీకే తెలుసు. కానీ మన చెడ్డ తలంపులు అన్నిటికోసం పరిహారంగా ఆయన యొక్క ఆయన శిక్ష అనుభవించినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం చేతులతో చేసిన తప్పుల కోసం, పాపాలకి పరిహారంగా ఆయన రెండు చేతులకి మరి మేకులు కొట్టించుకున్నట్టుగా దేవుని వాక్యం సెలవి, మన కాళ్ళు, మనం నడిచిన విధానము, మన పాపములు, ఎక్కడికి ఎక్కడ వెళ్తున్నామో, మంచి చోట్లుగా చెడ్డ చోట్లుగా, రాత్రి వేళ పగల వేళ, దేవుడికి ఇష్టం లేని స్థలాలు అవన్నిటి వాటన్నిటికీ విరుగుడు కోసం, ఆ పాప క్షమాపణ కోసం రెండు కాళ్ళు కలిపి ఒకదాని మీద ఒకటి పెట్టేసి మేకులు కొట్టేశారు. ప్రేమంటే వాళ్ళ అంటే సిలువ మరణం అంటే అంత ఘోరమైనటువంటిది, అంత ఘోరాతి ఘోరమైనటువంటి, అది నీ నా పాపములు యొక్క పరిహారము చేయటానికి అని మాత్రం గమనించాలి. ప్రేమంటే వాళ్ళారా, అది ఆయన వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోగలరు, బయటికి రావాలంటే రాగలరు, తెంచుకుని వచ్చేయాలంటే వచ్చేయగలరు, కానీ రాలేదు. వస్తే మనం ఉండాలి ఆ స్థానంలో, ఆయన కనుక వచ్చేస్తే ఆ స్థానంలో నువ్వు ఉండాలి, నేను ఉండాలి, ఆ బాధ నువ్వు పొందాలి, నేను పొందాలి. అలా పొందటం ఆయనకి ఇష్టం, అంత ప్రేమ గల దేవుడు. మనల్ని తొలగించేసి ఆయనే ఆ శిక్ష అనుభవించారు. ప్రేమంటే వాళ్ళారా, ఇక్కడ చూస్తే చాలా దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉంది, ఏయో తీర్పులు తీర్చారు, అన్యాయపు తీర్పులు తీర్చారు, అన్యాయంగా శిక్ష అనుభవించాం, అన్యాయపు మాటలు మాట్లాడారు, అయినా సరే ఆయన మారు మాట్లాడలేదు. మరి నువ్వు పరమాత్మని కుమారుడువా, అదే ఇది మార్క్స్ వార్త 14 అధ్యాయం చూడండి.
మార్కు సువార్త 14వ అధ్యాయం. మార్కు 14:62 చూసినట్టు ఏమంటున్నారంటే అక్కడ, ఆ నువ్వు దేవుని కుమారుడువా, ఆ సిలువ వేసి మరి ఎంత ఎగతాళి చేస్తున్నారో చూడండి ప్రేమ ఏంటి వాళ్ళరా. అయితే ఆయన ఉత్తరం ఏమీ చెప్పకుండా ప్రధాన యాజకుడు వారి మధ్య లేచి నిలిచి, ఉత్తరం ఏమీ చెప్పవా, మీ వీరు నీ మీద పలుకుతున్న సాక్ష్యం ఏమని యేసుని అడిగాను. అయితే ఆయన ఉత్తరం ఏమీ చెప్పక, నువ్వు పరమాత్మని కుమారుడు అయితే క్రీస్తు నీవేనా అని ఆయనను అడుగగా యేసు, అవును నేనే